సూర్యాపేటలోని పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్. ఇప్పుడు అడుగుతున్న సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకున్న పోతన్న ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న గౌరవ పెద్దలు, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు, కార్యక్రమంలో హాజరైన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, సూర్యాపేట పట్టణం నుండి, జిల్లా నుండి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఇతర పెద్దలు, అధికారులు, కార్మిక కర్షక విద్యార్థులు, మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు, మండలాలు, గ్రామాలు, తండాలు మాకు ఇంకా పరిపాలన సౌలభ్యం కావాలని, ఇంకా కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు కావాలని కోరుకుంటున్న కళ కూడా నెరవేరింది. దాంట్లో భాగంగానే ఇవాళ సూర్యాపేట కూడా జిల్లాగా ఏర్పడింది. సూర్యాపేట జిల్లాగా ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ఎంతో వేగం పెరిగింది. జిల్లా పరిపాలనా యంత్రాంగం ప్రజల దగ్గరికి రావడం, 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో జిల్లా ఏ మూల నుంచి అయినా అర్ధ గంటలోనే జిల్లా కలెక్టరేట్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, ఇతర జిల్లా అధికారుల కార్యాలయం వెళ్ళడానికి ప్రజలకి మంచి సౌకర్యం లభించింది. అన్ని జిల్లాల్లో కూడా సూర్యాపేటతో పాటు 13 జిల్లాలు ఏర్పడడం, ఇవాళ తెలంగాణ ప్రజలంతా రాష్ట్రం ఏర్పడిన ఫలితాల్ని నూతన జిల్లాలు, మండలాల ద్వారా, గ్రామ పంచాయతీ ద్వారా అసౌకర్యాలు పొందుతున్నారు. మరి మన సూర్యాపేట జిల్లా కూడా మిగతా జిల్లాల కంటే చాలా విషయాల్లో ముందుంటూ అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలని, ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందించడంలో, ప్రజలకు అందించడంలో ముందు పోతా ఉంది.